హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పేస్ ఇంటీరియర్ గైడ్లో ప్లైవుడ్ ఆర్ ఎనీ అదర్ వుడ్ రిలేటెడ్ మెటీరియల్స్కి ఆల్టర్నేటివ్ ఉందా అనే పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు కానీ సాధారణంగా ఇంటీరియర్లో వుడ్తోనే ఎక్కువగా పని ఉంటుంది. అది గుమ్మాలు కావచ్చు, డోర్స్ కావచ్చు, కబోర్డ్స్ కావచ్చు, ఫర్నిచర్ అండ్ కిచెన్స్ లాంటివి మనం వుడ్ రిలేటెడ్ మెటీరియల్తో చేయించడం జరుగుతుంది. ఇలా వుడ్ రిలేటెడ్ మెటీరియల్ని ఇంటీరియర్కి సెలెక్ట్ చేసుకోవటం వలన ముఖ్యంగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. వాటిల్లో మొదటిది వుడ్తో వర్క్ చేయించుకునేటప్పుడు అయితే, రెండవది వర్క్ చేయించుకున్న తర్వాత కొంతకాలానికి వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మొదటగా వుడ్తో వర్క్ చేయించుకునేటప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. పని తెలిసిన కార్పెంటర్ని సెలెక్ట్ చేసుకోవటం మొట్టమొదటి ఇబ్బంది అయితే, ఆ కార్పెంటర్తో పని పూర్తి చేయడానికి చాలా రోజుల తరబడి ఎదురు చూస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవటం రెండో రకం ప్రాబ్లం. అండ్ మూడోది, తీరా పని పూర్తయిన తర్వాత పని ఫినిషింగ్ సరిగ్గా లేకపోతే మనం పూర్తిగా డిసప్పాయింట్ అవ్వటం, డబ్బు ఎక్కువగా వృధా అవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత కొంతకాలానికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది, ముఖ్యమైనది, అతిపెద్ద ప్రాబ్లంగా చెదలు పట్టడంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంటీరియర్ని వుడ్తో ఎంతో అందంగా చేయించుకున్నా చెదల బారిన పడి పాడైపోతాయి. అంతేకాకుండా మనం సమయం, డబ్బు పూర్తిగా వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ ఆ వుడ్ని రీప్లేస్ చేసుకొని మొత్తం చెదల మందు కొట్టించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల గోడలు పాడవటం, ఇల్లంతా కెమికల్ స్మెల్ రావటం జరుగుతుంది. ఇలా వుడ్కి చెదపట్టడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయవలసి వస్తుంది. దీంట్లో రెండవదిగా వాటర్ ప్రూఫింగ్ క్వాలిటీ లేకపోవటం వల్ల వుడ్కి కిచెన్లోనూ, బాత్రూమ్సు, వాష్ బేసిన్సు, కొన్ని ప్లేసెస్లో గోడల్లో నిమ్ము, చెమ్మ కలిగి ఉండటం వలన కొన్ని రకాల వుడ్స్కి వాటర్ ప్రూఫింగ్ క్వాలిటీ లేకపోవటం వల్ల ఆ వుడ్ ఉబ్బిపోవటం, పాడైపోవటం జరుగుతుంది. సో మూడవదిగా సీజనల్ బెండింగ్స్. సాధారణంగా వుడ్కి సీజనల్గా వచ్చే షింకింగ్స్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఎక్స్పాన్షన్స్ జరగటం కావచ్చు. దీనివల్ల డోర్స్ పడకపోవటం, క్లోజ్ అవ్వకపోవటం వంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో దానికి మనం కార్పెంటర్ని పిలిపించుకొని మళ్ళీ రీప్లేస్ చేయించుకొని రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి జరుగుతుంది. మరియు వుడ్కి సీజనల్గా బెండింగ్స్ స్వభావం కలిగి ఉండటం వల్ల మనం వాడే వుడ్ బెండ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. సో వుడ్తో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి వుడ్కి ఆల్టర్నేటివ్ ఉందా అనే మన టాపిక్కి సమాధానంగా ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన స్పేస్ షోరూంలో కావచ్చు, మార్కెట్లో కావచ్చు చూసుకున్నట్లయితే లేటెస్ట్ టెక్నాలజీతో కొన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయి. అవి WPVC అండ్ MPC అండ్ UPVC. వీటితో మన ఇంటికి సంబంధించిన గుమ్మాలు కావచ్చు, విండోస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వుడ్తో చేసేది ఏదైనా సరే మనం ఈ WPC, MPC, UPVC మెటీరియల్స్తో చేసుకోవచ్చు. దీంట్లో మొదటగా WPC అంటే ఏంటి, WPCలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎంత బడ్జెట్లో దొరుకుతాయి అనే విషయాల్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బై వియర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.